మనకు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ గతంలో ఆ ప్రభుత్వాలు ఎందుకు పెట్టలే, ఎందుకు చేయలే, ఎందుకు చేయలే అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళకి అభిమానం లేదు, మనం అంటే ఇష్టం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు బాగుపడ్డారు తప్ప, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప, ఆ నాయకుల కుటుంబాలు వాళ్ళు తరతరాలుగా తిని కూర్చున్న తరగనంత కొండలు లాంటి ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఎవరు కూడా సామాన్య ప్రజలకు పనిచేయాలని ఆలోచన చేయలే. వాళ్ళ కేసీఆర్ సార్ ఎప్పుడు మాకు ఒకటే చెప్తాడు, మనం తెలంగాణలో సంపద పెంచాలి, పెంచిన సంపద పేదలకు పంచాలని చెప్తాడు కేసీఆర్ సార్. అది కేసీఆర్ సార్ సిద్ధాంతం. మరి వాళ్ళ సంపద పెంచి పేదలకు పంచే పార్టీ ఉండాలా, సంపదను దోచుకునే బీజేపీ లాంటి పార్టీ ఉండాలా, ఇవాళ ఆలోచన చేయాలి మనం. ఇవాళ బీజేపీ లాంటి పార్టీ ఏం చేస్తుంది, సంపదను పెంచుతుందా, దేశంలోనున్న సంపద అంతా అంబానీలకు అదానీలకు దోచి పెడుతుంది. మనం చూస్తలేమా ఏం జరుగుతూ ఉందో, మన యువకులు చదువుతలేరా, మనం పేపర్లు టీవీలు చూస్తలేమో, మనకు అర్థమైతలేదా. ఇవాళ దేశంలో ఉన్న సంపద మొత్తం అంబానీలకు అదానీలకు దోచి పెడుతున్నటువంటి పార్టీ బీజేపీ. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసి మార్కెట్లు ఎత్తేయాలి, కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలి, రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి లాంటి సంస్థలన్నింటినీ కూడా, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేసి దాంట్లో ఉన్న ఉద్యోగులందరినీ రోడ్ల మీద వాడేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరి ఇవాళ అలాంటి పార్టీ, ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర ఎంత అయింది మీకు తెలుసు, మా మహిళా తల్లులు ఉన్నారు ఇడ, గ్యాస్ సిలిండర్ ధర 1000 దాటింది. అంటే వంట ఇంట్లో మంట పెట్టింది ఇవాళ బీజేపీ. మనం వంట చేసుకునేటందుకు మంట పెట్టుకుంటాం, వంట చేసుకున్న సంగతి దేవుడు ఎరుగు, వంట కంటే ముందే మన వంటింట్లో మంట పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సిలిండర్ ధర పెంచింది, పెట్రోల్ ధర పెంచింది, డీజిల్ ధర పెంచింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 7 ఏళ్లలో 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పక్కనే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, పెట్టలేరు, తీసుకొని పోయి ఏడబెట్టిర్రు, మహారాష్ట్రలో లాతూర్లో పెట్టిరు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం రావాలి, పెట్టలేరు. అదేవిధంగా మనకు ఒక గిరిజన యూనివర్సిటీ రావాలి, ఇవ్వలేరు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడుగుతున్నాం, ఇస్తలేరు. మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వాలని మొత్తుకుంటున్నాం, ఇస్తలేరు. తెలంగాణను కొంచెం ఆదుకోండి, కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నది అని చెప్పి వాళ్ళని అడుగుతున్నా పట్టించుకుంటలేరు. మరి మనల్ని పట్టించుకున్నటువంటి పార్టీని మనం ఎందుకు పట్టించుకోవాలి? తెలంగాణ గురించి ఆలోచించని పార్టీ, తెలంగాణ ప్రజల్ని పట్టించుకున్నటువంటి పార్టీ, అలాంటి పార్టీ గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? కాబట్టి దయచేసి మనం ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ దిక్కుండాలి. కేవలం మనమే కాదు, మన బంధువులు కానీ, మన మిత్రులు కానీ, ఇతర గ్రామాలలో ఉన్నోళ్ళు, ఇతర మండలాలలో ఉన్నోళ్ళు, ఇక్కడ వేరే కులాల వాళ్ళు అందరినీ దయచేసి మీకు సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, కలవాలి, చెప్పాలి. ఇవాళ మనకు మంట పెట్టే బీజేపీ కావాలా, మనకు అండగా ఉండే టీఆర్ఎస్ కావాలా, అబద్ధాలు చెప్పే బీజేపీ కావాలా, అభివృద్ధి చేసే టీఆర్ఎస్ కావాలా, మాటల మోడీ కావాలా, చేతల కేసీఆర్ కావాలా అని ఇవాళ మన ఊర్లలో చర్చ పెట్టాలి, మాట్లాడాలి. ఇవాళ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా, రైతుకు అండగా ఉండి రైతు బంధుగా మారినటువంటి కేసీఆర్ కావాలా, ఇవాళ మన గ్రామాల్లో చర్చ పెట్టాలి, మాట్లాడాలి. అందరిని ఒక్కటి చేయాలి. ఎందుకంటే కేసీఆర్ సార్ ఎప్పుడు చెప్తాడు, కత్తి పొడిచేటోడు మనోడే కానీ పొడిపించేటోడు వేరోడు అని చెప్పి కేసీఆర్ సార్ చెప్తాడు. ఇవాళ మీ ప్రాంతంలో ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి గతంలో టీఆర్ఎస్లు ఉన్నాయన, ఆయన పార్టీని మోసం చేసి, ప్రభుత్వాన్ని మోసం చేసి బీజేపీలకు పోయిండు. ఆయన అప్పటిదాకా ఏం సిద్ధాంతాలు చెప్పిండు, నాది కమ్యూనిజము, నాది అంబేద్కరిజము, నాది సెక్యులరిజము, నేను లౌకికవాదిని, ప్రజాస్వామ్యవాదిని, పూలేవాదిని అన్నాడు. మరి ఇవన్నీ ఎటువైనాయి, పోయి కషాయంలో వచ్చిండు, కాషాయం రంగు కప్పుకున్నాడు. ఇవాళ కాషాయం రంగు కప్పుకొని ఇవాళ మన ఇళ్లలోకి వస్తున్నాడు, మన ఊర్లలోకి వస్తున్నాడు. ఆయన బీజేపీ పార్టీలో చేరి ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన కేసీఆర్ గారి మీద, మన పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.